ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కొనసాగుతుండగానే టీవంట ప్రపంచ కప్పై చర్చ మొదలైంది హెడ్ కోచ్ సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది ప్రస్తుతం ఐపీఎల్ టీమిండియా వికెట్ కీపర్లలో చాలా మంది మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉండటం ఈ పరిస్థితికి కారణమైంది వెటరన్ వికెట్ కీపర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ దినేష్ కార్తిక్ ఈ సీజన్ లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు సంచలన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముప్పై ఐదు బంతుల్లోనే ఎనభై మూడు పరుగులు చేసి ఆంధ్ర దృష్టిని ఆకర్షించాడు టీమిండియాకు ఆడే సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించాడు ప్రపంచ కప్ జట్టు ఎంపిక రేస్ లో తానున్నట్లు సెలెక్టర్లకు సంకేతాలు పంపించాడు దినేష్ కార్తిక్ ప్రదర్శనతో అతన్ని ప్రపంచ కప్ కోసం ఎంపిక చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ జట్టు ఎంపికపై దినేష్ కార్తిక్ స్పందించాడు తన మనసులోని మాటను వెల్లడించాడు నా జీవితంలో ఈ దశలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం అంటే గొప్పగా అనిపిస్తుంది అందుకు నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నా త్వరలో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టీమిండియా కంటే నా జీవితంలో పెద్ద విషయం ఏమీ ఉండదు ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసే ముగ్గురు సభ్యులు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తులు వాళ్ళు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేస్తారు ఆ నమ్మకం నాకుంది ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఖచ్చితంగా గౌరవిస్తా దినేష్ కార్తిక్ వ్యాఖ్యానించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభానికి ముందు వరకు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరంటే రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ల పేర్లు వినిపించేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది సంజు శాంసన్ కేఎల్ రాహుల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు పోటాపోటీగా పరుగులు సాధిస్తున్నారు దీంతో వికెట్ కీపర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది